హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకుని బొంబే రవ్వతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా దానికోసం ఒక మిక్సర్ జార్ని తీసుకొని అందులో 1 కప్పు బొంబే రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా తురుముకున్న 1 కప్పు బెల్లం, 1 కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తానండి. తర్వాత అందులో 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని స్మూత్గా 1-5 మినిట్స్ వరకు మిక్సీ పెట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి. 1-5 మినిట్స్ వరకు మిక్సీ చేసుకోవాలి. తర్వాత దీనిని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ విధంగా షిఫ్ట్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ 1-10 మినిట్స్ వరకు విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే పాలు యాడ్ చేయకుండా సేమ్ అదే క్వాంటిటీతో సరిపోయిందండి. మీరు ఒకవేళ చిక్కగా ఉన్నట్లయితే కొంచెం పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత దీనిని నూనె కానీ నెయ్యి కానీ రాసిన ఒక కేక్ టిన్లోకి షిఫ్ట్ చేసుకొని టూటీ ఫ్రూటీలు కానీ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కానీ యాడ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కేక్ టిన్ని అందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 1-20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి 20 మినిట్స్ తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. చూసారా, ఇలా మనకి చేతి కంటకుండా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి 1-20 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. వెంటనే రివర్స్ చేయకూడదండి. 1-20 మినిట్స్ వరకు చల్లారిన వరకు పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యి మనకి రెడీ అవుతుంది. తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో కటింగ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకునే బొంబే రవ్వతో కేక్ రెడీ. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం బెల్లం వేసాం కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కనుక ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేశారంటే ఇంకా బేకరీలో అస్సలు కేకులు కొనరండి, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.